పేరు పేరపాక సతీష్. మాది నల్గొండ జిల్లా వేములపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం. నాది ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్. నేను పట్టభద్రుల ఎన్నికలో ఓటర్గా అక్కున్నటువంటి ఒక వ్యక్తిని. రేపు జరగబోయేటటువంటి ఒక 27వ తారీఖున జరగబోయేటటువంటి ఒక పట్టభద్రుల ఎన్నికలో తీర్మాన్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము ఇక్కడి నుంచి హామీ ఇస్తున్నాము. ఎందుకంటే గత 9 సంవత్సరాలు పాలించినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన గురించి అనుకరగని పోరాటం చేసిండు. ఎన్నో విధాలుగా ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి, ఎంతోమంది సమస్యలను పరిష్కరించినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి తీర్మాన్ మల్లన్న గారిని మేము అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని, మేము పట్టభద్రులుగా ఎన్నికలకై ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. నా పేరు ఎడవెల్లి గోపినాయుడు. మాది నల్గొండ జిల్లా అమల మండలం నాయుడుపాలెం గ్రామము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిన కోరుతున్నాము. ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తీర్మాన్ మల్లన్న గారిని బలపరచడం జరిగింది. మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని తీర్మాన్ మల్లన్న గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల వ్యవహరించడం తీరు చాలా బాధాకరం. వాటిని ఎప్పటికప్పుడు తీర్మాన్ మల్లన్న గారు ఎండగడుతూ నిరుద్యోగుల పక్షాన ఉన్నందుకు మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని తీర్మాన మల్లన్న గారికి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము. నమస్తే, నా పేరు అశోక్, చండూర్ మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. మే 27న జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్లలో భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారికి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ నిరుద్యోగులకు చేతులెత్తి మొక్కుతున్న మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ 3 డిస్ట్రిక్ట్ల నిరుద్యోగులకు మనవి చేస్తున్నా. గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన అరాచకాలని వెలికి తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ఆయన పోరాడాడు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. రేపు జరగబోయే అది ఎమ్మెల్సీ కోట్లల్లో ఆయన ఓటేసి గెలిపించినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగులకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి నా ఒక భావన. ఖమ్మం వరంగల్ పట్టభద్ర ఎన్నికల్లో తీర్మాన్ మల్లన్న గారిని అత్యధిక ఓటుతో గెలిపించుకుంటాం. ఎందుకు గెలిపించాలి అంటే ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా తీర్మాన్ మల్లన్న గారు దగ్గరికి పోతే దానికి దగ్గ న్యాయం చేశారని గట్టి నమ్మకం. రాజకీయంలోకి రాగానే అతను నూతన వరవడి చుట్టి అతనికిన్న ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చిన గొప్ప మహానీయుడు తీర్మాన్ మల్లన్న గారు. అందుకే ఆయనని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటాం. గురునాథం, కొప్పూలు గ్రామం, గురంపూడి మండల వాసవిని. తీర్మాన్ మల్లన్న గారు కేసీఆర్ గారి వరకు ఎంతో పోరాటపడ్డాడు. క్యూనిస్ని ధ్వంసం చేసి జైలు పాలు కూడా అయ్యాడు. అయినా ఆగకుండా బెదరకుండా కేసీఆర్ని గద్దె దింపినా కానీ నిద్రపోవడం అనేది లేదు. అది దాన్ని మనసులో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. అతన్ని మన 3 జిల్లాల పట్టభద్రులు అందరూ కూడా కలిసి కూడా అతని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని నా యొక్క మనవి. రేపు జరగబోయే 27 మే 27 తారీఖు నాడు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ సందర్భంగా మన భారత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను అత్యధిక మెజార్టీతోటి గెలిపించగలడని మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీర్మాన్ మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. మా నిరుద్యోగులకు విన్నపం, ఎందుకంటే తీర్మాన్ మల్లన్న టీఆర్ఎస్ ఆగడాలను, టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను, బీజేపీ చేసిన మోసాలను అంతా బయట తీసుకొచ్చి ఈరోజు సమాజం గురించి ఎంతో సేవ చేసిండు. కాబట్టి నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగులు కంపల్సరీ తీర్మాన్ అన్నకు ఓటేసి గెలిపించగలరని మనవి చేసుకుంటాం.
ఈరోజు పల్లారాజేశ్వరుడు చేసిండు. ఏం చేసిండే పల్లారాజేశ్వరుడు? నిరుద్యోగులకు ఓట్లు వేసుకుంటూ ఒక్కరికి న్యాయం చేయలేదు. ఒక అవకాశాలు నిరుద్యోగులకు ఓట్లే ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. టీఆర్ఎస్ మోసం చేసింది, బీజేపీ పార్టీ మోసం చేసింది, ఒక్క కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది. అందరికీ నిరుద్యోగులకు విన్నపించుకుంటున్నా, తీర్మాన్ మల్లన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనం చేసుకుంటున్నాం.